కార్తీక దీపం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది ఈ వేడుకకు బిగ్ బాస్ సెలబ్రిటీలతో పాటు సీరియల్ ప్రముఖులు కూడా హాజరయ్యారు ప్రస్తుతం వీళ్ళ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంది మనసిచ్చి చూడు సీరియల్ తో తెలుగు సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన కీర్తి భట్ కార్తీక దీపం సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను దగ్గరైంది ఇక బిగ్ బాస్ హౌస్ లో అడుగు తర్వాత ప్రేక్షకులకు మరింత చేరువైంది కీర్తి భట్ కర్ణాటకలోని బెంగళూరు లో జన్మించింది చిన్నతనం నుంచి సినిమాలు అంటే ఆసక్తి ఉండడంతో యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంది ఉన్నత విద్యాభ్యాసం పూర్తి కాగానే కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కన్నడలో రెండు వేల పదిహేడులో ఐస్ మహల్ అనే సినిమాతో అరగేటం చేసింది ఆ తర్వాత అక్కడే మూడు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించింది తెలుగు మనసిచ్చి చూడు సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది ఆ సీరియల్లో భాను అనే పాత్రలో నటించి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే ఆరేండ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది అమ్మ నాన్న అన్న వదిన అలాగే అన్న పిల్లలు చనిపోగా కీర్తి తీవ్ర గాయాలతో బతికింది చానాళ్లు కోమాలో ఉండి ప్రాణాలతో బయటపడింది ఆ ప్రమాదంలో ఆమె కడుపుకి బలంగా దెబ్బ తగలడంతో ఆపరేషన్ చేసి ఆమె గర్భసంచి తీసేశారు ఆమెకి ఇక జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదు ఈ విషయం బిగ్ బాస్ హౌస్ లో కూడా చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది ఆ విషయం తెలిసిన కూడా కార్తీక్ తన పేరెంట్స్ ని ఒప్పించి మరీ కీర్తిని పెళ్లి చేసుకున్నాడు దీంతో కార్తీక్ పై ప్రశంసలు కురుస్తున్నాయి అలాగే కార్తిక్ ఎవరు అనే దానిపై కూడా నెటిజన్ సెర్చ్ చేస్తున్నారు కార్తీక్ విషయానికి వస్తే మదనపల్లికి చెందిన కార్తిక్ పూర్తి పేరు విజయ్ కార్తిక్ కార్తిక్ తండ్రిది ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి కాగా తల్లి కర్ణాటక కార్తీక్ పుట్టి పెరిగింది మదనపల్లిలోని పదవ తరగతి వరకు మదనపల్లిలోనే చదువుకున్న కార్తీక్ ఆ తరువాత బెంగళూరులో స్థిరపడ్డాడు ఎంటెక్ చేసిన కార్తీక్ సినిమాలపై మక్కువతో కొరియోగ్రఫర్ గా కెరీర్ ని స్టార్ట్ చేశాడు రెండు వేల పద్నాలుగులో మెలోడీ అనే సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు ఆ తరువాత సేడు అనే కన్నడ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఆ తరువాత కళాధిపతి రామబంట వంటి కన్నడ చిత్రాల్లో నటించాడు కార్తిక్ కేవలం నటుడు మాత్రమే కాదు డైరెక్టర్ కూడా ఏబి పాజిటివ్ అనే చిత్రానికి డైరెక్షన్ చేశాడు చెడ్డీ గ్యాంగ్ అనే తెలుగు వెబ్ సిరీస్ లోను నటించాడు ఆ తరువాత తమిళ్ లో కూడా డార్క్ నెట్ అనే సినిమాలో నటించాడు కీర్తి కార్తిక్ ల మధ్య పరిచయం ఒక నెలనే అది ప్రేమగా మారింది పెళ్లి పీటల వరకు వచ్చింది అసలు పెళ్ళే వద్దు అని నిర్ణయం తీసుకున్న కీర్తి మనసును గెలిచిన కార్తిక్ దానిని పెళ్లి వరకు తీసుకొచ్చాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి